ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. మడత పెట్టి వేళ్ళు రెండు జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి ఏరా రాఘవ ఏంటి విశేషాలు రా మరి అందుకే నెక్స్ట్ గ్యాంగ్ లో రమ్మంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ లో వస్తారన్నావు మరి ఫ్రెండ్స్ అంటే రారా అనుకోవాలి కదా అరే ఆది మీ ఇద్దరు నాతో ఎంట్రీ ఇచ్చారు కదా హ్యాపీయేనా మీరు దేనికి బ్లాస్ట్ బేలింది కదా బ్లాస్ట్ ఎక్కడ బేలింది కింద బేలింది ఇప్పుడు నీ కింద బేలుద్ది ఇప్పుడు నీ కింద బేలుద్ది మీరేం డల్లుగా ఉన్నారు లేకపోతే ఏంటండి ఏ విరాణుడితో ఎంట్రీ ఇచ్చారు నాకు మీరు ఒకటితో వచ్చినందుకు అంత బాధపడితే నేను ఇద్దరితో వచ్చా అరే రాఘవ అరే రే నా వరకు ఓకే నేనే ఆపేశాను మళ్ళీ నువ్వు ఆయన రా అరే ఫ్రెండ్స్ రా మనం ఇవాల అరే రాఘవ చిల్డ్రన్స్ డే అంటే ఏం గుర్తుకొస్తుందిరా ఏంట్రా అంత ఆలోచిస్తున్నా ఒక్కసారిగా 60 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి కదా ఆయన అరే ఆది నాకు డౌట్ రా వీడు అబ్బో ఏమండి ఎలాగూ చిల్డ్రన్స్ డే అని స్కూల్కి వచ్చాం మన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుని ఈ రోజు ఈ స్కూల్లో బాలల దినోత్సవాన్ని చాలా గ్రాండ్ గా జరుపుకోబోతున్నాం ఏంట్రా మీరు జరుపుకునేది చిల్డ్రన్స్ మీరు జరుపుకోవాలి పలండ్రా చాలా బాగా చేశారు డాన్స్ థాంక్స్ అన్నయ్యా పిల్లలో పిల్లలో ఈ రోజు బాలల దినోత్సవం అంటే మన దినం దినం అంటే భోజనాలు ఉంటాయా అన్నయ్యా ఎవరా మీరంతా పిల్లలు ఇంట్రా రెచ్చిపోతున్నావు ఏంటి బతకలం లేదా ఇంట్రా పైకి వస్తున్నావు పిల్ల మొగ్గ సినిమా చూసా నాకు ఎక్కడ కనపడలేదు నువ్వు ఆ జాతరత్నాలు సినిమా కాదు జాతరత్నాలు షో చేశా అది కూడా చూసా ఈ మధ్య కనపడలేదు మీరు ఇంత బాగున్నారు కానీ చిన్నప్పుడు దేవుడు ముక్కేసుకుని తిరుగుతూ ఉండేవాన్ని అంటే నువ్వు ఇప్పుడు చీవుడు ముక్కేసుకునే కదా ఉన్నావు ఏమైనా అందంగా ఉన్నావా నువ్వేంటి ఇంత అందంగా తయారయ్యొచ్చా రష్మి అంటే యాంకర్ అయితే అది కూడా తెలియదారా నీకు ఎవరు నిన్ను శ్రీదేవిలో పెట్టింది మీ నాన్న ఇక్కడ వాడు కింద నువ్వు పైన మాకేంటిది నువ్వు ఇక నీకు ఇచ్చింది చేసావు ఏదైనా పాత కోపాలు ఉన్నాయి ఎవరి మీద అలా కొడుతున్నాయంట్రా బాగున్నావా పెద్ద సినిమాలు చూస్తున్నా నీ క్యారెక్టర్ చాలా బాగుంది నీ క్యారెక్టర్ ఏం బాగాలేదులే ఇప్పుడు ఎందులో శ్రీదేవి ఏంట్రా అరవడానికి భయపడుతున్నావు ఏంటి అరు ఇప్పటికి 4 సార్లు చెప్పిన నువ్వేందిరా ఛత్రపతిలో కాట్రాజులా చేస్తారా ఏరా నువ్వేం చేస్తుంటావు విమానం హెలికాప్టర్ అయితే ఏంటి ఇప్పుడు నీకేంటో
గొప్పని నాకంటే గొప్పడువా ఎలారా ఎన్ని సంవత్సరాలు చేసావు జబర్దస్త్ నేను జబర్దస్త్ 7 సంవత్సరాల నుంచి చేస్తాను అనసి ఎప్పుడైనా నిన్ను ముద్దు పెట్టుకుందా లేదే నేను ఒకటే సినిమా చేసా 100 సార్లు ముద్దు పెట్టుకుందా ఏ ఏంట్రా బా చిక్కిపోయా నువ్వు మాత్రం చిక్కిపోతావులే తొందరలోనే పోలీసులకి అంటే ఒక భయం భక్తి ఉండేది వీళ్ళేంటండి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాడు మీది ఎక్కువ సేపు వినాలనుకోవాలా మధ్యలోనే నేస్తున్నాడు బోరారే అని పెద్దోళ్ళకి కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండిరా వాడు అదొకటి ఫిక్స్ అయ్యాడు మీరు ఏం చెప్పినా వాడు అదే అంటాడు నాకు చాలా కోపం వస్తుంది దేనికి పిల్లలందరూ వచ్చారు నరేష్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకురామను నరేష్ నీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎవరా అవసరం అంటావా ఏందిరా కొడతావా ఏంటి అయినా పిల్లల పిల్లల్లా ఉండండి ఎక్కువ చేయకండి పిల్లలైతే మగాడు కాదా ఏంటి ఈ వెంకస్టే ఆపుతారా ఏంటి అయిననే వంచాలా ఏంటి అంతా ఓకేనా సెట్ అయిపోయిందా హలో నువ్వు పిల్లల్ని మానిపులేట్ చేస్తే సరిపోదు ఈ చిల్డ్రన్స్ డే మేము జరుపుకుంటాం ఇక్కడ ఏ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ చిల్డ్రన్స్ డే మా పెద్దోళ్ళు జరుపుకుంటారు మా పాత జ్ఞాపకాలు గుర్తు హలో ఏంటి గుర్తు చేసుకునేది మా గ్యాంగ్ చూసావా ఎంత మంది ఉన్నారు ఒక్క నిమిషం పిల్లలు మీ ఇద్దరు ఎందుకు వచ్చారా నీకు విషయం తెలుసా నేను ఫస్ట్ క్లాస్ లో వచ్చా నేను సెకండ్ క్లాస్ లో వచ్చా ఎంతలోనా కాదు ఇంటర్ లోనా కాదు మరి ఎందులో వందే భారత్ సరేరా ఈ రోజు మీ గ్యాంగ్ మా గ్యాంగ్ తేల్చుకుందాం మాకు ఒక గ్యాంగ్ ఉంది ఆ గ్యాంగ్ ని పిలుస్తా వెళ్ళి కూర్చోండి తమ్ముడు అన్నయ్య ఈ పాట ఏ సినిమాలో అది బ్యాడ్ వీళ్ళందరూ బ్యాడ్ ఇది టోటల్ బ్యాడ్ దీని వల్ల ఎపిసోడ్ బ్యాడ్ దాని వల్ల నీ కెరీర్ అది వీళ్ళు ఇలా అంటున్నారని నాకు ముందే చెప్పాలి కదా అండ్ నా రూమ్ లో చెప్పొచ్చు కదా వీళ్ళు ఇలా అంటున్నారు అయితే నువ్వు రూమ్కి వెళ్ళి వచ్చి చెప్తా ఎందుకు ఇలా గొడవ పడతారు చిల్డ్రన్స్ డే రోజు గొడవ పడకూడదు సింపుల్ గా నాకేం కావాలో మిమ్మల్ని అడుగుతా మీకేం కావాలో నన్ను అడగండి అయితే నీకేం కావాలో తొందరగా చెప్పు ఎందుకంత తొందరగా ముందు నువ్వు చెప్తే కదా తర్వాత నేను అడుగుతాను మీ అందరూ ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు సెలబ్రేషన్ ఎవరు చేసుకోవాలనే కదా వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారనుకో వాళ్ళు చేస్తారు మీరు బాగా చేశారనుకో మనం చేసుకుంటాం నువ్వు చెప్తే ఆవిడ ఏం చెప్తుంది వచ్చి అరే ఇటారా అప్పటి నుంచి చూస్తున్నాం రా నరేజన్ కొడుతున్నాం బాధ అవుతుందా అవును వదిలే నిన్న నిమిషాలు కొట్టినప్పుడు బాధపడదు మళ్ళీ ఇప్పుడే ఎందుకు ఆడు గురించి బాధపడదు అవు దెబ్బలు తింటారా బాయ్ కొడతాది ఏ ఉండరా అవన్నీ చెప్తా నువ్వు బయటికి అది వాళ్ళతో గొడవలు ఎందుకు మనం కానిద్దాం పదా పదా నేను అదే పదా నేను అదే అంటున్నా ఆవిడ అన్నది ఎపిసోడ్ అర్థమైందా నేను అదే రా అటు కూర్చుందాం అంటున్నా కానీ మేము సెలబ్రేట్ చేసుకుంటాం మీరేంట్రా చేసేది ఇక్కడ 90s గ్యాంగ్ ఉంది మా ఇక్కడ 20s గ్యాంగ్ ఉంది మాతో మీరు పోటీ పడగలరా మాతో సైలెంట్ గా ఉండరా ఈ శ్రీదేవి అమ్మాయిని చూసావంటే ఆ అమ్మాయి నేను నిన్ను జాగ్రత్త ఏమైందిరా నీకు సడన్ గా 20s కిడ్స్ అప్డేట్ ఇలాగే ఉంటుంది అర్థమైందా సెలబ్రేషన్ మీన్ చేసుకుంటే మీరు వెళ్ళిపోండి అసలు ఎవరు చేసుకోవాలో డిసైడ్ చేయాల్సింది మీరు కాదురా ఇంకో ఇద్దరు చిల్డ్రన్స్ వస్తున్నారు ఈ రోజు చిల్డ్రన్స్ ఎస్ ఓకే వాళ్ళిద్దరు వస్తారు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు చేసుకోవాలన్నది ఎలాంటి కూర్చోండి
అమ్మా అది బాలయ్య దినోత్సవం కాదు బాలల దినోత్సవం. అది నాకెందుకు చెప్తున్నారు? చిల్డ్రన్స్ కదా మ్యామ్, మీరు చిన్న పిల్ల ఉంటారు కాబట్టి. రష్మి నువ్వు కూడా? అవును మనం అంతా చిన్న పిల్లలమే. ఏంటి ఇంతమంది పిల్లలు ఉన్నారు? కరెక్ట్ గా పిల్లలు ఉంటే నీ పిల్లలు కూడా అందులోనే ఉన్నారు. సరే చెప్పండి ప్రాబ్లం ఏంటి? మీరు ఇటుపక్క ఉన్నారు, పిల్లలు ఇటుపక్క ఉన్నారు. చిల్డ్రన్స్ డే మా 90స్ గ్యాంగ్ జరుపుకోవాలని మేము వచ్చాం. లేదు మా 20స్ గ్యాంగ్ జరుపుకుంటామని వాళ్ళు వచ్చారు. మీరే చెప్పండి. నీతి నిజాయితీగా చెప్పాలంటే వాళ్ళే జరుపుకోవాలి. చిల్డ్రన్స్ రోజు చిల్డ్రన్స్ డే జరుపుకుంటారబ్బా, మాకు ఎప్పుడో కానీ ఆ ఛాన్స్ రాదు కాబట్టి మేమే జరుపుకోవాలి. లేదు మేము జరుపుకోవాలమ్మా, ఎందుకంటే ప్రెసెంట్ మేమే కదా 2020s. ఇంతగా మాట్లాడుతున్నారు కదా ఆది గారు, మీకు చిల్డ్రన్స్ డే గురించి ఏం తెలుసో చెప్పండి. ఏం తెలుసు అండి, ఆ రోజు చాక్లెట్లు మైసూర్ పాకులు లడ్డూలు ఇస్తారు తినేస్తాం అదే కదరా. అంతే, ఇవన్నీ మీరు పిల్లలు కానీ వాళ్ళకి తినిపించాలి, మీరు తినడం కాదు. సరే వాళ్ళని అడగండి ఏం తెలుసు. నెహ్రూ గారి బర్త్డే కదా, ఆయనకి పిల్లలు అంటే ఇష్టం కాబట్టి చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. ఇప్పుడు మాకు తెలిసింది కానీ మేమే చేసుకుంటాం. లేదు మేము చేసుకుంటాం. మీ తరపు ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వండి, మీ తరపు ఎంటర్టైన్మెంట్ మీరు ఇవ్వండి. చిన్న పిల్లలు మేడం, ఎద్దుల్లో ఉన్నారు, వాళ్ళతో పోటీయా? మేము ఎద్దుల్లో ఉన్నాం, ఎద్దే ఉంది అక్కడ, మేము అడిగామా? దేవుడా అయితే గొడవలు వద్దు. ఇప్పుడు ఎలాగో ఆది గారు జరిపిస్తున్నానని చెప్తున్నారు కాబట్టి చూద్దాం. ఆయనతో పోటీ పడడం అంటే మామూలుగా ఉండదు, మీరు బాగా చేయాలి. మా 20 కిడ్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తారు మేడం, ఇది పక్క. ఏందిరా మీ 20 అంత మీకు అంత ఉందరా మాతో? వాడికి అది వీడే భయపడ్డాడు. వాడు దగ్గరికి వస్తుంటే ఇది ఎనక్కి వెళ్తున్నాడు, ఇది ఎనక్కి వెళ్తున్నాడు కాదు, ఏ మాటకు ఆ మాట వాడు గట్టి కొట్టడం, గట్టి కొట్టడం. నువ్వు సారీ చెప్పు ఇప్పుడు. సారీరా? నువ్వు సారీ, నువ్వు సారీ చెప్పవా? ఎందుకు వచ్చావు? ఇంద్రజ గారు, ఈ హడావిడి జరుగుతూనే ఉంటది కాబట్టి ఫైనల్ గా మీరే చెప్పండి, ఈ వాళ్ళకి జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో 90s కిడ్స్ చిల్డ్రన్స్ జరుపుకోవాలా, 20s కిడ్స్ చిల్డ్రన్స్ జరుపుకోవాలా? వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయని, వీళ్ళు కూడా ఎంటర్టైన్ చేయని, ఎవరు బాగా చేస్తే వాళ్ళే జరుపుకుంటారు. అంతవరకు మీరు అక్కడ చూసుకోండి, నేను ఇక్కడ చూసుకుంటా. ఆల్రైట్, సో ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ లో అసలు 20s కిడ్స్ గొప్ప, 90s కిడ్స్ గొప్ప, అసలు చిల్డ్రన్స్ డే ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకున్న అసలైన హక్కు 90s కిడ్స్ కుందా, 20s కిడ్స్ కుందా తెలుసుకుందాము. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో స్పెషల్ సెగ్మెంట్, వాచ్ ఇట్ ఎంజాయ్. గోంగూరమ్మా గోంగూర. ఓయ్ గోంగూర అబ్బాయి, ఇలా రా. ఎంత అబ్బాయి గోంగూర? ఇంత నేను చూడలేదాన్ని. ఓ పులిపెక్కి పోతుంటా ఉండ కదా. పులిపెక్కి పోతాను. హే గోంగూర తోటగాడ కాపు కాస. హే కోడి కోస వేళ దాకా ఎదురు చూసా. హే రా,
చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యూట్ పర్ఫార్మెన్స్ చూసాము. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద టాలెంట్. జనరల్ గా అమ్మాయిలు బుట్టలు వస్తారు, నువ్వేంటి బుట్టలు వచ్చావు? నీ స్పెషల్ కదా. ఎవరన్నారు? మీ అందరు అనుకోవట్లే, మీ అందరు అనుకోవట్లే. నరేష్ ఒకటే అడుగుతా, అమ్మాయి సాంగ్ మధ్యలో నిన్ను తన్నింది కదా, అది సాంగ్ మొదట్లోనే తన్నాల్సింది. ఏం డాన్సర్ అనేది? ఏం డాన్సర్ అనేది? ఆ తిరణాలలో పేక తెచ్చుకో, పేక తెచ్చుకొని ఆడుకుంటున్నా అమ్మాయి డాన్స్ చేస్తాను. స్టెప్ సరే, నీది పక్కన పెట్టు. నువ్వేం చేసావురా? అరే మీ సాంగ్ లో బాగా కష్టపడింది ఎవరంటే, వాడు ఎవరి మీద గుర్రం ఎక్కింది ఒక రాండి పైకి? నువ్వేనా? నీ మీద నెక్కింది ఆ మై డాక్టర్ పైన ఉంటే ఇడికేమండి ఫస్ట్. అదేనా, నేను వేసిన స్టెప్ నువ్వు కూడా వేస్తా, నువ్వే గ్రేట్ అని ఒప్పుకుంటా. ఒరే నేను ఒకటి చెప్తా విను, నువ్వు వేసిన స్టెప్పులు అనుకో, నేను వేసిన స్టెప్పులు. ఇప్పుడు జరగబోతుంది 90s వర్సెస్ 20s మధ్య అంతే డాన్స్ షో. అసలు నువ్వు ఏం వేసావో చూపి ఫస్ట్. నువ్వు ఏది కదిలించాలనుకుంటున్నావో అదే కదిలించు మొత్తం. ఓకేనా? నీ బాడీలో నువ్వు నాకు చెప్పు, ఇప్పుడు ఏది కదిలిద్దాం అనుకుంటున్నావు నీ బాడీలో? మొత్తం మొత్తం అనకు. నాకు ఇప్పుడు నడుము కావాలని నడుము కదిలి, అది అదొకటి చెప్పు అంతేనా? నడుము గురించి మీరిద్దరే మాట్లాడుకోవాలి. వాడు చూపి ఫస్ట్, వాడేం చేస్తే అది చేయాలి. నేను వాడు ఏం చూపించినా మీరు చేసేదే మీరు చేస్తారు. ఎవరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? సౌండ్
పడగొట్టురా. నేను కాస్త ముందుకుంటే నాడే ఉండి చెప్తా, నాడే ఉండి చెప్తా. Once again, music. Music. Ha, come on. Kanne vaadi kaadam maadi, jeedi pappu jaadi. Ah, come on. Nubu visile este andra soda putti. Yakka, yakka. Arade. Niya dharam sutam pulla reddi. Niya dharam sutam pulla reddi. Hey, 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 hey. Adi em movement ra, adu? వెయిట్ బట్ నేను అమ్మాయిని ఎత్తుకున్నా కదా, నువ్వు వర్ష ఆంటీని ఎత్తుకో, వర్ష ఆంటీని ఎత్తుకో. నాకు ఆంటీ అన్న అక్కన్న నిజంగా ఇష్టం రైట్ రా, నీకు ఒక ముద్ది ఇస్తాదా. సితరాల సిత్రావతి పాపం వాడిని అలా వదిలేయటం నాకు నచ్చలేదా. వాడు ఏం చేశాడని నా కోసం నువ్వు ఒక ఫ్లోర్ మూమెంట్ చెయ్యి, నేను ముద్దు పెడతాను. కాదు వాడు చెప్పి చూసాం, ముద్దు కోసం ఫ్లోర్ దాకా వెళ్ళాడు. ఇది చేయరా, అయిపోయాడు, అంతే అయిపోయాడు. ఫస్ట్ మోకాల మీద వెళ్ళాలి, మోకాల మీద వెళ్ళి వెళ్ళి కిందకి వెళ్ళి ఆ కాలు రావాలి. అలా వెళ్తే ఈఎంఐలు రావు, ఈఎంఐలు రావు. ఫస్ట్ మోకాలు, మోకాలు ఫస్ట్ మోకాలు, మోకాలు రా కాలు ఇలా పెట్టి. అయ్యో అయ్యో, పేపర్ పడవలాగా పడుకున్నావు పైకిలే. అది ఏరా, నీ ముద్దు కోసం నాకు ఇంక ముద్దులు లేకుండా చేద్దాం అనుకున్నావురా, ముద్దులు లేకుండా చేద్దాం అనుకున్నావురా. ఇంద్రజా గారు, నీకు వీల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఫస్ట్ మనం మహాలక్ష్మితో స్టార్ట్ చేస్తాం. మహాలక్ష్మి ఓ ద డాన్సింగ్ సూపర్ స్టార్ మా, అస్సలు ఛాన్సే లేదు. ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ మూమెంట్స్ లో అంత క్లారిటీ ఉంది. అండ్ ద అక్రోబైట్స్ విచ్ యూ హావ్ డన్ వాజ్ అమేజింగ్. అండ్ నరేష్ తనైతే ఒక బ్యూటిఫుల్ డాన్సర్, షీఈస్ అ వెల్ వెల్ కొరియోగ్రాఫ్ డాన్సర్. తనైతే బాగా చేసింది, నువ్వు ఎందుకు అడుక్కుతానికి వచ్చావా అంటే, తనతో పాటు మీరు ఇంతగా కోఆపరేట్ చేసి చేయడం అన్నది గ్రేట్. నేహాంత్ క్యూట్ గా, చాలా బబ్లీ బబ్లీగా చూస్తున్న కొద్ది ఎంత క్యూట్ అనిపించింది, చూడాలనిపించింది. అండ్ శ్రీదేవి మీరు కూడా ముద్దు ముద్దుగా ఉన్నారు, ముద్దుగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజా గారు, అండ్ థ్యాంక్ యూ సుదర్శన్ మాస్టర్ ఫర్ దిస్ అమేజింగ్ క్యూట్ కొరియోగ్రఫీ. పిల్లలందరూ మీకు ఎంత కలర్ఫుల్ గా బాగా సపోర్ట్ చేసే నా గ్రూప్ డాన్సర్స్ అందరూ కూడా స్టేజ్ మీదకి రండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద గ్రూప్ డాన్సర్స్, చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇప్పుడు 90s కిడ్స్ వాళ్ళ వైపు నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ రాబోతుంది? మా సైడ్ నుంచి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ రాబోతుంది. ఓకే, అయితే స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏంటో చూసి ఎంజాయ్ చేద్దాం. ఏంటి ఇప్పుడు ఈ లోపల ఇద్దరు ఉన్నారా? లేదు మేడం, ఒక్కనే. కాదు ఎందుకంటే ఉంటే ఏమన్నా నరేష్ గారికి ఏమన్నా అడ్జస్ట్ చేయకండి. ఇలాంటి కోఆర్డినేషన్ సాధించడం అనేది నిజంగా ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, సో వెల్ డన్ అండి, వెల్ డన్. ఇప్పుడు వెంట వెంటనే షార్ట్ అండ్ స్వీట్ గా ఇంకో ఏదైనా యాక్ట్ అడిగితే మీరు చేయగలుగుతారా? చేస్తా. ఓకే, ఒక 1 మినిట్ టైం. యా, ఓకే
ఓకే సో కిరణ్ గారు ఆ యాక్ట్ చేయడానికి రెడీ అయి వచ్చేసారు సో ఈ యాక్ట్ ఆబ్వియస్లీ చిన్నగా రిస్కీగానే ఉంది సో ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు ఐ నో మీరు ఇది చాలా సార్లు చేశారు ఇంతకు ముందు బట్ స్టిల్ స్టే సేఫ్ ఓకే కిరణ్ గారు ఐఎమ్ స్పీచ్లెస్ హ్యాట్స్ ఆఫ్ టు యు బట్ ఓవర్ టు యు ఇంద్రజా గారు ఐఎమ్ ఈక్వలీ ష్యూర్ యు మెస్మరైజ్డ్ బై దిస్ పర్ఫార్మెన్స్ కిరణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ మై బౌ Thank you so much, madam. Heartful ga cheptunnanu. Enno Children's Day event specials ante mana ee mana channel lone kadu enno channels lo chusunnanu and mana Sridevi Drama Company lone Children's Day special episodes vachayi. But I would tell, this is the best performance ever. మీరు ప్రాణం పెట్టి చేశారండి అసలు ఎలాగా ఆల్మోస్ట్ మీరు లోపలే ఉన్నారు బ్రీత్ అంతా లోపలే చేసుకున్నారు అందులోనూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు మ్యూజిక్ తో ఉన్నారు బట్టలు మార్చుకున్నారు బయట వచ్చారు ఐ కుడెంట్ బిలీవ్ చిల్డ్రన్స్ డే స్పెషల్ కి ఇంతకంటే బెస్ట్ డెడికేషన్ ఎవరు ఇవ్వలేరు ఒక 1 మంత్ లో 30 డేస్ ఉంటాయి ఇప్పటి నుంచి కిరణ్ గారికి మంత్ లో ఒక 40 ఈవెంట్స్ దొరుకుతాయి ఆది గారిని కామెంట్స్ అడిగే ముందు ఇటువైపు పిల్లల దగ్గర నుంచి మనం కనుక్కోవాలి పిల్లలు ఎలా అనిపించింది కిరణ్ గారు చేసిన ఈ సెకండ్ యాక్ట్ ఆది గారు మీరేం నేర్చుకున్నారు కిరణ్ గారు యాక్ట్ చేసిన తర్వాత సీరియస్ గా 4 లక్షలు కిరణ్ నాకు తెలిసి చాలా మంది బయట ఈవెంట్స్ ఇవి చేస్తుంటారు కానీ మనోడు ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ కి చాలా ఎన్నో ఈవెంట్స్ నాకు తెలిసి గాలిపటాలు సుధాకర్ గాలిపటాలకి ఎంత ఫేమస్ అలాగే 4 లక్షలు కిరణ్ ఈ 4 లక్షలు విషయంలో అంత ఫేమస్ అనమాట ఆల్మోస్ట్ హైదరాబాద్ లో అన్ని ఈవెంట్లు బయట కూడా ఆంధ్రాలో కూడా ఈవెంట్లు చేస్తుంటాడు And once again, thank you so much, Kiran Garu. All the best for your future. But please take care and stay safe. Thank you so much. Thank you, madam. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ లో ఇప్పుడు 20s కిడ్స్ ఒక మంచి మ్యూజికల్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు పిల్లలు రెడీయా అయితే ఈ పర్ఫార్మెన్స్ చూసి మ్యూజికల్ జర్నీ ఎంజాయ్ చేద్దామా కరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవడు
किया चाहिए जा रे नुना मन से ये छोटा थी जारी न दो आ जाड़े मर चितिने కుందియని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమే ఇరు కన్నులు సోలెనులే చిల్డ్రన్స్ డే స్పెషల్ రోజు ఒక ఇన్నోసెంట్ వాయిస్ తో పాడిన రిషి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది ఇంద్రజా గారు? రిషి మ్యామ్, చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కి బ్యూటిఫుల్ డెడికేషన్ తో వచ్చారు. మీరు తెంచుకున్న పాటలన్నీ కూడా ఆనిముచ్చాల లాంటివి. ఇప్పుడు మీకు ఏజ్ ఎంత? నా ఏజ్ 10 మ్యామ్, 10 ఇయర్స్. 10 నుంచి 13, అది ఎవరికైనా సరే వోకల్ వచ్చి బ్రేక్ అవుతుంది. అంటే వోకల్ గాడ్ అంతవరకు ఒక రకంగా మనం మాట్లాడితే అక్కడ నుంచి వేరేగా ఉంటుంది, మెచ్యూరిటీ అవుతుంది అన్నమాట. ఇది కరెక్ట్ గా బ్రేకేజ్ ఏజ్ లో మీరు ఉన్నారు కాబట్టి కొన్ని విషయాలు మీరు అందుకోలేకపోవచ్చు. బట్ యు హావ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఆల్ ది బెస్ట్, మే గాడ్ బ్లెస్ యు. శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు హ్యాపీగా అనిపిస్తుంది. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆది గారు, మీకు ఎలా అనిపించింది రిషీల్ పాడిన పాటలు? నిజంగా చాలా బాగా పాడారు. నాకైతే వాడి వాయిస్ చాలా బాగా నచ్చింది. 10 to 13 ఇయర్స్ వాళ్ళకి ఆ వోకల్, ఆ 10 to 13 వాళ్ళకి ఆ వోకల్ ఇబ్బంది ఉన్నా లోకల్ గా బానే ఉంటది, లోకల్ గా బానే ఉంటది. మా వాడికి ఏదో డౌట్ ఉంది, చెప్పరా? వోకల్ అంటే ఏంటండి? వోకల్ కార్డ్ అంటే అది కూడా ఒక సిమ్ కార్డ్ లాగే, సిమ్ కార్డ్ లాగే. మనం ఒక సిమ్ వేసినప్పుడు ఒక్కో నంబర్ కి ఒక్కో నంబర్ ఉంటది కదా, అలాగే వోకల్ కార్డు ఒక వాయిస్ మార్చొచ్చు. ఇప్పుడు ఉదిత్ నారాయణ గారు ఉన్నాను అనుకోడుతున్నా, ఉదిత్ నారాయణ. ఇప్పుడు ఒకవేళ జయస్ దాస్ గారు అనుకో, స్వరరాగ గంగా ప్రవా, అది కుమార స్వామి గారు అనుకో, మెర్సిడీస్ బిల్లు నువ్వే, నా గుండెల చప్పుడు నువ్వే, నన్ను లవ్ లో. ఇప్పుడు ఒకవేళ రమణ గో గారు అనుకో, హే పిల్ల నా పేరు లవ్లే, నా పేరు లవ్లే. అనిరుద్ధ్ గారు, అనిరుద్ధ్ గారు. ఇంకేమైనా ఉందా? వోకల్ కార్డ్ లో బ్యాలెన్స్ ఇస్ ఓవర్. బట్ ఆది గారి కోసం ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అప్లాస్. నాకు చాలా సిగ్గేస్తుంది ఇలాంటి వద్దు. పర్లేదు, సిగ్గేయాల్సిన పనులన్నీ బయట చేశారు కదా, దీనికి సిగ్గేయాల్సిన పనులన్నీ బయట చేశారంటే ఈ అమ్మాయి నన్ను చూస్తుంది ఏంటి?
ఆది గారు మీకు డజన్ మైక్ కావాలా? ఇక్కడ ఉంది కదా లేపలు, ఇవ్వండి పాపకి మైక్. సింగింగ్ ఎప్పుడైనా ఈ మైక్ తోనే పాడాలి. వెన్నెలల్ల చెప్పు. ఏ ఇప్పుడు మీరు పాడతారా పాట? వాడితో పాటు ఈక్వల్ గా పాడతా. నువ్వు పాడు, అదే పాడతా నేను. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్న జాజి కలలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల చిలుకలు నా చెలి పలుకులు నన్నే మరిపించే. అది గారు ప్రేక్షకుల కోరిక మేరకు అందరు వాయిస్ పాడారు. మా అమ్మ వాయిస్ కూడా పాడితే ఒకసారి వినాలి. ఇమ్మో మీరు నూకరాజు నా పరువు తీయడానికే ఉన్నారు కదూ. అమ్మా ఒక నిమిషం, అమ్మా ఒక నిమిషం. అమ్మగారు వాళ్ళ కొడుకు గురించి పాడే పాట. విడలేక నన్ను విడిపోయి ఉన్నా అమ్మా. నాన్న ఎవరమ్మా? అమ్మ అమ్మా నాన్న మీకు అమ్మా. మీ దొంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఒక నిమిషం, ఇక్కడ అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యని ఒకసారి అడుగుదాం ఎలా ఉంది ఇదంతా. అన్నయ్య ఎలా ఉంది? అన్నయ్య బిట్టు, అన్నయ్య సూపర్ రా. ఆ పక్కనోడు కూడా సూపర్ రా బిట్టు. వాడు ఇప్పుడు బయటకు వెళ్ళి ఏదో బిట్టు చూసి వచ్చాడు, అది సూపర్ అని. ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? సెగ్మెంట్ ఆది గారి వల్ల హైలైట్ అయింది అని అనుకుంటున్నారేమో. నేను అనలేదు, ఎందుకంటే అన్నయ్య ఎలా ఉంది? అన్నయ్య సూపర్ రా బిట్టు. థ్యాంక్ యూ అన్నయ్య, కానీ ఇది బాగాలేదురా బిట్టు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సుశీల్, అండ్ కమ్ బ్యాక్ అగైన్ సూన్. శ్రీదేవి డ్రామా కమ్ లో జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఇంద్రజ గారు అండ్ నేను కలిసి ఒక మంచి క్యూట్ గేమ్ ప్లాన్ చేశాము. పిల్లలతో పాటు ఆడుతున్నాం కాబట్టి యాపిల్, జాంగిరి, జిలేబీ, చెగోడి ప్లాన్ చేశాము. సో పిల్లలు చెప్పండి అక్క, చెప్పండి అక్క. అక్క ఆంటీ, ఆంటీ. సో గేమ్ ఏంటంటే మీ కాలుకి చూడండి ఈ దారం కట్టేసి ఉంచాము కదా, ఈ కాలు మీరు ఎంత పైకి లేపితే ఆ తినే పదార్థాలు కిందకి వస్తాయి. రష్మి ఇలాంటి గేమ్స్ పెట్టడానికి ఆడు, వాడు ఎంత ఉన్నాడు? వీళ్ళు కాలు లేపితే ఇది వస్తుంది, కానీ చెకోడీకి ఈడే పైకి వెళ్ళేలా ఉన్నాడు. మరి పిల్లల గేమ్స్ అంటే ఇట్లాంటివి ఉంటాయి కదా. ఐరన్ వంచాలా ఏంటి? ఐరన్ వంచాలా ఏంటి? సో పిల్లలు ఈ దారం వచ్చి మీ కాలుకి కట్టేసి ఉంచాం కదా, మీరు కాలు ఎంత పైకి లేపితే ఆ తినే పదార్థం కిందకి వస్తుంది, అది మీరు తినాలి. ఓకేనా? ఓకే ఆంటీ, ఓకే ఆంటీ. పాపం పిల్లలు అడుగుతున్నారు కదా, స్టార్ట్ చేయండి ఆంటీ. ఆంటీ 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 వాళ్ళంతా నన్ను ఆంటీ పిలిస్తే అర్థం ఉంది, నువ్వేడా నాకు ఆంటీ పిలుస్తున్నావు? నేను ఫోర్త్ క్లాస్ ఆంటీ. సర్లే ఏదో పొరపాటున అన్నాలే ఆంటీ, ఏముంది అందులో? గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయి ఫాస్ట్ గా. ఈ పైకి లేపితే అది కిందకి వస్తుంది, కిందకి వస్తుంది. మధ్యలో యాంకర్ నువ్వు, వాడు చూడు అంత ఈజీగా చెప్పేశాడు. ఇది పైకి లేపితే అది కిందకి వస్తుంది. ఆల్ రైట్, సో పిల్లలు రెడీయా? రెడీ. ఓకే చేతి వెనకాలు పెట్టుకోండి ప్రతివే. 3 2 1 గో. చేతులు వెనక్కి ప్రతివే, చేతులు వెనక్కి. పాపం వీడికి ఆపిల్ వస్తున్నా కానీ కాలు అంతసేపు ఉంచలేకపోతున్నాడు. అరే నీకు ఒక క్లారిటీ ఇస్తున్నారా, నీ కాలు నీ మూతికి తగిలిద్ది కానీ ఇది మాత్రం నీకు ఎప్పటికీ తగలదు. నేను నేను చెప్తున్నా, స్టార్ట్ చేయి, లేపు ఇంకా. ఒక్క నిమిషం ఆగరా, నీకు నేను అందేలా చేస్తా. Cuba, Cuba.
అరే మీరు కాలు అలా ఉంచితేనే ఆగుద్ది అక్కడది. ఈ పులిగాడికి యాపిల్ వచ్చింది మూతి పెద్దగా అవట్లో. కొంచెం ఈ వాడికి కొరకు ఇప్పుడు తాళిస్తాకట సతాడి తోడే తెప్పేశాడు నేను. ఒరే అసలు ఇది ఒక గేమ్ అని తెలిసిందా నీకు ఇప్పటికైనా? వాడికి వచ్చినప్పటి నుంచి జాంగ్రే తెలిసింది కానీ గేమ్ తెలియలేదు. అయ్యో రే ఇంక మీరు వెళ్ళిపోతే వేరే బ్యాచ్ తో ఆడతాం. అన్నా నేను మళ్ళీ ఆడతానన్నా. నీకు అంతగా కావాలంటే ఇంకో మూడు జాంగ్రీలు ఇస్తావు వెళ్ళి కూర్చొని తిను. ఆల్రైట్ శ్రీదేవి డ్రామా కమ్ లో జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో నెక్స్ట్ బ్యాచ్ రెడీయా? రెడీ. కమ్ ఆన్ 20s రండి. అసలు 20s కిడ్స్ తోపులని మీరు నిరూపించుకోవాలి. ఆదిగా డిమోటివేట్ చేస్తూ ఉంటారు, మీరు వినకండి. ఓకే 3 2 1 మ్యూజిక్. రే ముందుకెళ్ళరా, సాయంత్రం అయితే చెక్కులు అందుకుంటావు. ఎందుకులేవా ట్రై yes yes yoga come on రారా Yoda, come on, Yoda, come on. ఒక్కటి నిమిషం ప్రతివి, నరేష్ చేతులు పట్టుకో వెనకాల నుంచి. నేను పట్టుకునాలే. కాలు లేపురా నరేష్, కాలు లేపు నరేష్. అయ్యా దొరకట్లేదు. వెరీ గుడ్. కమాన్ యోధా. వాడు జిలేబీ తినేలోపు ఇడి దినేశలా ఉన్నాడు. ఇన్ని రారా ఇంకొచ్చు దగ్గరకొచ్చు. అది మహాలక్ష్మి. కాలు లేపురా ఫస్ట్. వచ్చిందా పట్టుకు. ఆది గారు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకో 20 మంది సపోర్ట్ చేసిన వాడు తినలేడు. అద్దమ్మా సూపర్. ఇంత సింపుల్ గేమ్ ప్లాన్ చేసాము, ఏంటి 20s కిడ్స్ ఏం జరుగుతుంది ఇక్కడ? నిహాంత్ గారు తీసుకున్నాడు. కమాన్ కమాన్. వాడు కాలు లేపకుండా క్షుద్ర పూజలు చేస్తున్నాడు రా. మా అందరికంటే వీళ్ళిద్దరు గేమ్ సూపరు. ఈడు వచ్చాడు దారం కిందకి లాగాడు, ఇద్దరు పంచుకొని తిన్నారు అయిపోయింది. ఓకే టైమ్ అప్, బట్ గుడ్ జాబ్, వెల్ డన్, చాలా మంచిగా ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ జాబ్. పిల్లలు పిడుగులు రెడీయా గేమ్ కి? yes. ఓకే స్టార్ట్ చేద్దాం. ఏదో ఒకసారి అందరు కాల్ లేపండి. అందరూ వన్ సెకండ్. అన్నయ్య స్టార్ట్ చేద్దామా? యా స్టార్ట్ చేద్దాం షో. 3 2 1 స్టార్ట్. వన్ సెకండ్. 3 2 1 స్టార్ట్. ఏయ్ రాఘవ గారు అలాగే ఉండండి. మీరు మాకు రూల్స్ చెప్పలేదు. చెప్పాం. ప్రవీణ్ కరెక్ట్. Oh,
వర్క్అవుట్ అవ్వట్లేదు ఎందుకంటే మొత్తం కన్ఫ్యూజన్ చేస్తున్నారు మీరు ఇప్పుడు చిన్న మార్పు సింగిల్ సింగిల్ గా ఆడండి ఇంకో చిన్న మార్పు ఏంటి యాంకర్ ఏదన్నా మార్చొచ్చు అదిగో వచ్చిందా వచ్చింది అలా వచ్చినప్పుడు మనం ఇంకొంచెం పైకి లేపాలి కానీ కష్టంగా ఉంటది జనరల్ గా ఏ ఎవరు మాట్లాడకండి ఒక నిమిషం అయిపోద్ది నేను గొరికేస్తా ఒక నిమిషం ఆగండి రాఘవ్ గారు కమాన్ ఏ పాపం ఫైల్స్ ఉన్న అతను అంత ఇబ్బంది పెట్టడం సరే ఆయనకి ఫైల్స్ ఉంది మీకేముంది అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ మీకేముంది నేను చెప్పానా మీరు నైన్టీస్ కాదని ఎందుకు మనకి ఇవన్నీ ఈ మాత్రం దానికి ఐశ్వర్యం ఎందుకు సార్ మనసు కిట్లలో రెడీ నేను ముందే చెప్పా ఈ ఏజ్ లో అవుతుందంటే అవుతుందమ్మా అన్నారు ఏం చేశారు ఏమైంది మీరు అందరూ కుళ్ళుకుంటున్నారు అలాగే సపోర్ట్ చేస్తున్నారు మేము తినలేము కదా ఆ విధంగా పళ్ళ చెట్టుకు కూడా దెబ్బ తగిలింది ఓకే మరి నెక్స్ట్ వచ్చి ప్రవీణ్ 3 2 1 గో ఏయ్ సూపర్ కొరకై ప్రవీణ్ కొరకై ఏ వెరీ గుడ్ వెరీ గుడ్ కరెక్ట్ అది కొరికే చేయనకి చైతి నీతి నిజాయతి ఆదర్శ వ్యక్తి ఏమేమో అనుకున్నా ఎలుగుచా నైన్టీస్ మొత్తం చెత్త హలో ఇంకా మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఎవరొకరు ఆగండి మీ వల్లే కాలేదు వీళ్ళ వల్ల ఏమవుతుంది సద్దాం స్టార్ట్ చేయరా ఇప్పుడు మీరిద్దరు ఎలాగో 1+1 ఆఫర్ కాబట్టి ఇద్దరు ఒకేసారి ఆడండి ఏ వాళ్ళిద్దరు హ్యాండ్స్ వెనక్కి పెట్టాలి హ్యాండ్ వెనక్కి ఏ సపోర్ట్ తీసుకుంటున్నారు సదాం బుక్ బిల్డింగ్ ఓకే టైమ్ ఆఫ్ సైంద్రజ గారు ఎవరు జెన్యూన్ విన్నర్స్ 90సా 20సా గేమ్ చాలా టఫ్ యాక్చువల్ గా చూసే అంత ఎంటర్టైనింగ్ గా ఈజీ కాదు అక్కడ ప్లే చేయడం చాలా చాలా కష్టం కానీ జెన్యూన్ గా ట్రై చేసింది ఏదో ఒకటి చెయ్యాలి కదా అనేసి మనం ఇచ్చిన అన్ని రూల్స్ ని ఫాలో చేసి జెన్యూన్ గా ట్రై చేసింది అయితే మాత్రం పిల్లలే ఓకే శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ విన్నర్స్ మన 20స్ కిడ్స్ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో స్పెషల్ సెగ్మెంట్ వాచ్ ఇట్ ఎంజాయ్ నాయమ్మ నాకలి నాచిరా బాహుబలిక
వైష్ణవి, అసలు దీపావళి ఇప్పుడు మొదలైంది. ఆ డాన్స్ ఏంటి, ఎవరు కొరియోగ్రాఫర్ లేదు కదా, నువ్వే చేసుకున్నావు కదా, నా బంగారం, ఎంత బాగా చేసుకున్నావు ఆ సాంగ్. నీకు ఎలా వస్తున్నాయి ఈ మూమెంట్స్ అంతా? డాన్స్ క్లాస్ కి వెళ్తున్నా మ్యామ్. డాన్స్ క్లాస్ కి వెళ్తున్నావు, సరే ఈ పాట మొత్తం నువ్వే కంపోజ్ చేసుకున్నావు కదా? Yes ma'am. వావ్, ఎంత బాగా చేసావురా నువ్వు. అవును, ఆ చెప్పలు ఒక కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినా గాని వదలకుండా మళ్ళీ మధ్యలో కట్ చేయకుండా చేసావు చూడు, సూపర్. అద్దరిపోయింది ఆ కాన్ఫిడెన్స్ లెవెల్, ఎక్కడా తగ్గలేదు. మధ్యలో అయ్యో చెప్పలు వెళ్ళిపోయింది కదా అనేసి ఏ నర్వస్నెస్ లేదు, అలాగే కంటిన్యూ చేసి ఇంకా బాగా చేసావు. ఆఫ్టర్ దట్ ఇంకా చాలా బాగా చేసావు. థాంక్యూ సో మచ్ మ్యామ్. ఇంద్రజా గారు, మీరెందుకు చిన్నపిల్లలా మాట్లాడుతున్నారు? అంటే పిల్లలతో మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడాలి, కొన్ని ఎద్దులతో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి అలా మాట్లాడతాం. అయితే వర్షతో మాట్లాడాలి. ఏ పాప, నీకు ఇంద్రజా గారితో డాన్స్ చేయాలనిపిస్తుంది కదా? అయ్యయ్యో, తను చేసి నేను చేసిచ్చి వర్ష, వెళ్ళి తీసుకున్నా మ్యామ్. బాబు బాబు, ఇక్కడ నాయమ్మ కాబట్టి మాయమ్మ మీ అమ్మ కదుట్రా. రే రే నాన్న, అరవకండ్రా, ఆ డోరేసేయండి, ఆ డోరేసేయండి. డైరెక్టర్ గారు, ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది నాకు, ప్లీజ్ వాళ్ళని కొంచెం సైలెంట్గా ఉంచండి. డైరెక్టర్ గారు, మీ వల్ల కాకపోతే చెప్పండి నాకు. ఏంటి నాకు ఈ డిస్టర్బెన్స్, ఏంటి నాకు ఈ డిస్టర్బెన్స్? మ్యామ్, ఇక్కడ మీరు రెడీ అంటే డాన్స్ స్టార్ట్ అవుతుంది. హాయ్, కెమెరామ్యాన్ గారు వచ్చారు. బాగా అమ్మా, వీడికి గత 2 వారాల నుంచి ఒంట్లో బాగాలేదమ్మా. వాడికి ఎప్పటి నుంచో బాగాలేదు కదా, వాడికి ఎప్పటి నుంచో బాగాలేదు కదా, వాడికి హెల్త్ ఇష్యూ ఉందమ్మా. అక్క సరే అమ్మా, అయిపోయాక ఒకసారి కలు, నీకు కార్ లో సీట్లు ఇస్తా. ఓకేనా? కార్ లో సీట్లు ఇస్తా. ఓకేనా? ఎరా ఇంద్రజా, స్టార్ట్ చేస్తావా లేదా, స్టార్ట్ చేస్తావా లేదా? అక్కడ కూర్చున్నున్న ఆది గారు, మీకు ఈ పాప పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నిజంగా పాప అయితే ముద్దు ముద్దుగా చేసింది. కాదు, పెద్ద పాప. నేను చిన్న పాప గురించి చెప్తున్నా. చిన్న పాప అయితే చాలా క్యూట్ గా ముద్దు ముద్దుగా చేసింది. ఎలా రన్నానా నీకు ఇలా? ఎవరు నేర్పించారు ఇదంతా? నువ్వే కొరియోగ్రఫీ చేసుకున్నావా? సూపర్ రా నువ్వు. ప్లీజ్ రే, ఇక్కడ ఎవరమ్మా, ఇక్కడ ఎవరమ్మా? ఇప్పుడు పెద్ద పాప విషయానికి వస్తే చూసుకోవాలి కదమ్మా. మిమ్మల్ని కాదు, ఆ అమ్మాయిని చూస్తూ డాన్స్ చేస్తారండి. మీకు రాదా, మీకు రాదా? అమ్మాయి ఎంత చక్కగా చేసింది అంటే మీరు నేర్పిస్తే. వద్దు, కబుర్లు వద్దు, ఈసారికి క్షమిస్తున్నా. కానీ కానీ బాగున్నారు ఈ రోజు, బాగున్నారు ఈ రోజు. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే, నా గుండెలే మోగిల్లిపోమాకే, నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోమాకే, పిల్లా నేను తిట్టుకుంటూ ఉండిపోలేనే. ఓకే, ఇలారా, నిన్ను కాదు చిన్న పాపని, చిన్న పాపని. ఇప్పుడు ఏంటి, పెద్ద పాప గురించి మీరు వస్తారా? ఇప్పుడు పెద్ద పాప మీరు కూడా, మీరు కూడా. అలా చేయడానికి కాదండి, మీరు కూడా ఎప్పటికైనా అలా చేయాలని చెప్తున్నాను. దిగు, నువ్వు కిందకి దిగు. మేడం, 1990s అండ్ 2000 జరుగుతుంది కాబట్టి అప్పట్లో ఎలా జరుగుతాయి కొన్ని సిచ్యువేషన్స్, ఇప్పుడు ఎలా జరుగుతాయి. సో ఫస్ట్, అప్పట్లో పుట్టినరోజు జరుపుకుంటే ఎలా ఉంటాయి?
రేపు పొద్దునే నా పుట్టినరోజు. సర్ప్రైజ్ ఇచ్చిద్దో. హుసేయ్ నీకు గుర్తుందా? ఏంటి? ఇమ్మానుయేల్ బర్త్డేవి. హుసేయ్ నరేష్ నీ దాబ్. నేనున్నానా? రావి బేడవదో. ఈరోజు బర్త్డే కదా, మమ్మీ దగ్గరికి వెళ్ళి తలస్నానం పోపించుకోపో. తల్లిని నువ్వు మొగుడివి. A few moments later. మమ్మీ ఏంటమ్మా, ఈరోజు పుట్టినరోజు కదా, తలస్నానం చెయ్యమ్మా. ఉండే కొంకుడికెళ్ళి గెవకొడతమ్మా. దాదా కూర్చో. ఏమండి పిల్లోడికి పీట తీసుకురండి. ఓ నువ్వు తెచ్చేసుకున్నావమ్మా. సరియా, నాకెందుకు సద్దామన్నలు బ్యాడ్. పిల్లకి కుంకుడికే పులిసిపోయింది, రండి. గమ్మ తల్లి తల్లి పండుతున్నా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఈరోజు నీ పుట్టినరోజు కదా, చాక్లెట్స్ తీసుకెళ్ళి మన పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేసే. నువ్వు కూడా రా అమ్మా. ఒక్క నిమిషం ఉండు తల్లి. పోయేది ఇరుగు దిష్ట్ ఫోర్ దిష్ట్ పప్పర్ దిష్ట్ వెళ్ళి అందరికి ఇచ్చేసిరా. అంకుల్ కత్తిలా ఉన్నా, కత్తిలా ఉన్నా. బాబు ఈ కత్తులును కొడవలు లేవు కానీ ఆశీర్వదించు మా ఫ్రెండ్ని. సాయంత్రం ఎక్కడా, సాయంత్రం ఎక్కడా? నెక్స్ట్ బ్యాడ్ ఇప్పట్లో. మరి ఇప్పట్లో బర్త్డే ఎట్లయితే చూద్దాం ఒకసారి. తెలుసారా నీకు ఈరోజు రియాజ్ గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే. మచ్చా నీ గురించి కేక్ తీసుకొచ్చినా, కేక్ తీసుకొచ్చినా మచ్చా. ఏంటావా? కోస్తా 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 కోసుడేన్ బే, కోసుడేన్ బే. హ్యాపీ బర్త్డే మా. మరి గౌన్ లాగా ఉంది రే మామా. ఇది షారే మామా, నీకు పెద్దదైంది. ఇలాంటి ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు అప్పుడు. అమ్మా పార్టీ లేదా మామా? పార్టీ పార్టీ అమ్మా, పార్టీ మామా, పార్టీ రా బాయ్, పార్టీ రా, పార్టీ రా బాయ్, పార్టీ రా బాయ్. రే ఇస్తాను రా. ఓకే ఓకే. ఇప్పట్లో బర్త్డేలు ఇంత నీట్గా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి. మరి ఇంద్రజ గారు, వుడ్ యు లైక్ టు షేర్ సంథింగ్? ఆ డిఫరెన్స్ మంచిగా చూపించారు. ఇటుపక్క సదాం రాజు అయినా కానీ, అటుపక్క ఇమ్ము అన్నూక్ రాజు అయినా కానీ చాలా బాగా చూపించారు. సో వి ట్రూలీ, నేనే కాదు అందరూ కూడా, వి వాంట్ టు గో బ్యాక్. అది గారు మీరేమైనా షేర్ చేయాలనుకుంటున్నారు? స్పాట్ లో ఫన్ క్రియేట్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు, నిజంగా చాలా పెద్ద విషయం అది. దానికి వీళ్ళ ఐదుగురు మాత్రం ఫుల్ న్యాయం చేశారు, హిలేరియస్ గా నవ్వించారు మా అందరిని. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ద టీమ్స్. ఎవరెక్కువ బ్యాడ్ అయ్యారో నేను డిసైడ్ చేయలేకపోతున్నాను కాబట్టి ఎంజాయ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో స్పెషల్ సెగ్మెంట్, వాచ్ ఇట్ ఎంజాయ్.
నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. రాజు స్కూల్కి వెళ్దామయ్యా, దా ఎక్కువ బండెక్కు. రేలా 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 నీదే నింగి విమానం అంటే ఎందుకయ్యా అంత ఇష్టం? మేఘాల నుండి కిందకి చూస్తే చెట్లు కొండలు ఇల్లు అన్ని చిన్న చిన్నవి కనపడతాయి అంటున్నానా? బై, పడిపోతావయ్యా. పట్టుకోవడానికి ఉన్నావు కదా. దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు. రాజు దేవుడికి దండం పెట్టుకునిరా అయ్యా. అలాగే నాన్న. నాన్న దేవుడు ఎప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటే వింటున్నానా? అడిగిన అన్ని ఇస్తాడు కాబట్టి. అన్ని ఇచ్చేవాణ్ణి దేవుడు అన్నారు నాన్న అంట. రేలా 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 మనసూర కలసేనా. అయ్యా నువ్వు డబ్బులు ఇస్తాను, చాక్లెట్లు కొనుక్కుంటావా? ఇగో చాక్లెట్లు కొనుక్కున్నా. పో 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 పో. ఏందయ్యా ఇది, ఇప్పటికే ఇంట్లో 5 విమానాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లో 50 విమానాలు ఉన్నాయి. అయ్యా ఏందయ్యా నీ విమానం గోల. సరే స్కూల్ కి వెళ్ళిపో, ఆడుకోపు, వెళ్ళు. స్వీట్స్ తీసుకెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికి పంచి వెళ్ళు. రాజు రాజు పిల్లడికి ఏదైంది చూడండి డాక్టర్. మీ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, 20 రోజుల కంటే ఎక్కువ బతకడు. రాజు నాన్న చెప్పిన మాట వింటావయ్యా? కూర్చో, ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకోయ్యా. పొద్దున్న వేసుకోయ్యా, మంచిది. నానా నువ్వు నా కోసం కష్టపడద్దు నానా. ఏయ్యా నేను పెద్దయ్యాక బాగా చదువుకుని అప్పుడు ఎక్కుతున్నాను విమానం. నేను నీకు విమానం ఎక్కిస్తాను, నువ్వు పెద్ద అయిన తర్వాత నన్ను కూడా విమానం ఎక్కొచ్చు సరేనా? నువ్వు పడుకో అయ్యా, పడుకో చెప్తాను. విమానం ఎక్కాలంటే వాడికి ఎంత ఖర్చు? ఫ్లైట్ టికెట్ల దగ్గరికి వెళ్ళాడు అమ్మా. బస్ టికెట్లు పక్కన అమ్ముతున్నారు. బస్ టికెట్లు కాదమ్మా, ఫ్లైట్ టికెట్లే కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి తక్కువ ఉంటే అక్కడికి ఇయ్యమ్మా. అదేంటయ్యా? అంటే నా కొడుకుని విమానం ఎక్కించాలని కోరికమ్మా. ఎక్కడికి తక్కువ ఉంటే అక్కడ చూడమ్మా. వైజాగ్ కి తక్కువ ఉన్నాయి, ఇద్దరికి కలిపి 10,000 అవుతాయి. అంత లేవమ్మా, 2,000 ఉన్నాయి. మీరైతే 10,000 తీసుకొని రండి, ఎక్కడికి తక్కువ ఉంటే అక్కడ నేను పంపిస్తాను. 10,000 ఏదో ఒక పని చేసుకో. నమస్కారం అయ్యా. ఏమరయ్యా వచ్చావా, చేసుకో పని చేసుకో. అయ్యా ఒక్క 10,000 కావాలయ్యా. 10,000 ఎందుకురా? అంటే నా కొడుకుని విమానం ఎక్కిద్దాం అనుకుంటున్నానయ్యా. నా కొడుకే ఇంతవరకు ఎక్కలేదు, కూలోడివి నీ కొడుకు ఎందుకురా ఎక్కడం? పేదరికం పుట్టుకకే ప్రేమకు కాదు. 10,000 నిన్న సొరుగులో పెట్టిన 10,000 కనపడట్లేదు అంటే. నిన్న సొరుగులో 10,000 పెట్టాను, కనపడట్లేదు. ఏంది దెబ్బలు? 10,000 దొంగతనం చేశాడని చిన్నకుంటాడు. అయినా 10,000 నీకెందుకు వీరయ్యా? కొడుకుని విమానం ఎక్కిద్దామని. ఇప్పుడు అవసరమా వీరయ్యా? అరే వాడు చివరి కోరిక రాదు, కావాలంటే నా ఇల్లు అమ్మేసైనా నాకు 10,000 ఇప్పించరా. ఇల్లు అమ్మేస్తా నువ్వు ఎక్కడ ఉంటావు? నేను ఎక్కడ దుక్కునుంటే నీ కాలు పట్టుకుంటాను రా. సరే సరే వీరయ్యా, 10,000 ఇప్పిరా. ఇగో వీరయ్యా నీకు రుణపడి ఉంటాను రా. చాలా థ్యాంక్ యూ. అయ్యా రాజు మనం విమానం ఎక్కబోతున్నావు రాజు. వెళ్దామా విమానం దగ్గరికి? పద వెళ్దాం. రాజు
ఇదేనయ్యా ఎయిర్పోర్ట్ కానీ మనం వెళ్ళాల్సిన ఫ్లైట్ కి ఎలా వెళ్ళాలయ్యా ఏమైంది సార్ అది ఈ ఫ్లైట్ ఎక్కాలమ్మా నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు ఎందుకయ్యా అక్కడికి వెళ్ళి ఏం చేసావు విమానానికి ముద్దు పెట్టుకున్నా సరే సరే కూర్చోయ్యా విమానంలో చరితలు హలో సార్ విమానం ఎక్కగానే అన్ని చూడాలన్నారు విమానం ఎక్కగానే పడుకుని పోయారు చచ్చిపోయాడమ్మా దయచేసి దండం పెడతానమ్మా వాళ్ళకి చెప్పి మా బాబుని దింపొద్దమ్మా ఆడ ఆఖరి కోరికమ్మ కనీసం ఆడ ఆత్మైన శాంతిస్తుంది నీ కాలు పట్టు రాజు చూడయ్యా అన్ని చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి మేఘాల నుండి కిందకి చూస్తే చెట్లు కొండలు ఇల్లు అన్ని చిన్న చిన్నగా కనబడతాయన్నా కంటికి కనబడు ప్రాణమా గుండెకు వినబడు మౌనమా సార్ తిరుపతి వచ్చింది సార్ మనసే తడిసేనా నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు చిల్డ్రన్స్ డే స్పెషల్ రోజు ఒక నాన్నకి కొడుకుకి మధ్య ఉన్న బాండింగ్ నిజంగా వాట్ ఎ హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ ఎందుచ మ్యామ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ధ్రువన్ మూవీలో మేము చూసి ఎంతగా కనెక్ట్ అయ్యామో 2.5 మినిట్స్ లో కూడా మా చేత కనెక్ట్ చేయించావు అంత బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేసావు ధ్రువన్ అండ్ నూకరాజు చెప్పక్కర్లేదు ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ క్యారెక్టర్ లో లీనమైపోయే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ అండర్స్టాండ్ చేసుకుని చేయడంలో మీకు సాటి మీరే చాలా బాగా చేశారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అందరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు డెఫినెట్ గా చిల్డ్రన్స్ డే స్పెషల్ లో దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ చిల్డ్రన్స్ డే స్పెషల్ రోజు వి హావ్ ఒక చైల్డ్ స్టార్ ఇక్కడ ఉన్నారు సో ధ్రువన్ ఇప్పుడు దాకా మీరు చాలా సినిమాలు చేశారు ఇంకా ఫ్యూచర్ లో కూడా చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి సో వాటి గురించి ఇప్పుడైతే నేను ఈగల్ మూవీ చేస్తున్నాను రవితేజ గారిది అలాగే పుష్ప టు మరి తగ్గేదేలే తగ్గేదే ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు చేస్తుంటారు మీరు 30 అండ్ ఫ్యూచర్ లో హీరో అవ్వాలనుకుంటున్నారా లేదా వేరేమైనా ప్లాన్స్ ఉన్నాయా హీరో హీరో అయితే ఏ డైరెక్టర్ మీకు లాంచ్ చేయాలని కోరుకుంటున్నారు సుకుమార్ అంకుల్ రాజమౌళి క్లారిటీ ఫ్యూచర్ లో మొత్తం క్లారిటీ ఉంది ధ్రువన్ కి సో కంగ్రాచులేషన్స్ వెల్ డన్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ స్కిట్ టీమ్ థ్యాంక్ యూ గైస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎన్నో ఎంటర్టైనింగ్ పర్ఫార్మెన్సెస్ మేము చూస్తూనే ఉన్నాము కానీ స్పెషల్ ఎపిసోడ్ రోజులు ఖచ్చితంగా కాన్సెప్ట్ కి తగ్గట్టు ఒక పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తో ఇప్పుడు మన ముందు ఒక టీం రాబోతున్నారు సో ఆ పర్ఫార్మెన్స్ ఎటు చూద్దామా హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ముందున్న గెస్ట్ ఎవరో తెలుసా జీవితంలో కష్టాన్ని నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చు అన్న మాటకే నిదర్శనం అమృత్ గారు హలో సార్ అమృత్ గారు నమస్కారం నమస్కారం మీ ఫ్యామిలీ గురించి పరిచయం చేస్తారా కొంచెం యా షూర్ షీజ్ మై వైఫ్ స్నేహ పెద్ద కూతురు భవానీ చిన్న కూతురు విజయదుర్గ అమ్మ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అంటే అమ్మ ఉంటేనే దేశం లేదంటే శ్మశానంతో సమానం అసలు మీ లైఫ్ డ్రీమ్ ఏంటి సార్ నాకు గోల్ అంటే ఏం లేదు జస్ట్ గోస్ అండ్ ఫ్లోస్ ఓ సూపర్ సార్ All the best for your future project, sir. Thank you so much. Krishna Nagare Mama Cinema Le Life Mama Life Anta
హాయ్ డాడీ, షూటింగ్ ఎలా జరిగింది? సూపర్. ముందు నువ్వు చెప్పు, స్కూల్ ఎలా ఉంది? క్లాసెస్ అంతా ఓకేనా? హా డాడీ, రేపు నేను ఎలక్షన్స్ క్యాంపెయిన్ చేయాలి. ఎందుకంటే అందరు నన్ను స్కూల్లో కల్చరల్ సెక్రటరీగా నిలబడమన్నారు. కంగ్రాచులేషన్స్ బంగారం. థ్యాంక్ యూ డాడీ. పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయి నందిస్తా. ఫ్రెండ్స్ అందరూ నాకే ఒటేయాలి. మన ఎన్నికల గుర్తు పెన్ 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 పెన్. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. 3 ఓట్ల తేడాతో స్కూల్ కల్చరల్ సెక్రటరీగా గెలిచిన భవానీని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. లెట్స్ వెల్కమ్ భవానీ. కంగ్రాట్స్ భవానీ, మీ నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ గాను, డైరెక్టర్ గాను, నటుడు గాను, అంతకంటే గుడ్ హ్యూమన్ బీయింగ్గా మంచి పేరు ప్రతిష్టలు పొందారు. నువ్వు కూడా ఆయనంత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకో అమ్మా. ఆల్ ద వెరీ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ మా. థ్యాంక్ యూ సార్. భవానీ ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేద్దాం. మమ్మీ నాకు చాలా హెడ్డేక్గా ఉంది మమ్మీ, తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. దిష్టి తగిలిందేమో నా కూతురికి, హాస్పిటల్కి వెళ్దాం పద నాన్న. సార్ మీ పాప డిప్రెషన్లో ఫీల్ అవుతుంది సార్, అది జెనెటిక్ ఒత్తిడి వల్ల, క్లాస్ వల్ల, ఫ్రెండ్స్ వల్ల, అలా 10 మందిలో ఒకరికి ఉంటుంది. మీరు టైం టు టైం టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది, అండ్ నెగ్లెక్ట్ చేయకండి. అమ్మా నాకేమవుతుందో నాకే అర్థం అవ్వట్లేదు అమ్మా, తల పగిలిపోతుందమ్మా. నా ప్రాబ్లం నీతో చెప్పుకోలేకపోతున్నాను నాన్న. ఈ బాధ, ఈ నొప్పి, ఇది భరించడం నా వల్ల కావట్లేదు నాన్న. అమ్మా మళ్ళీ జన్మ అంటే ఉంటే మీ గడుపులోనే పుట్టానమ్మా. సారీ సార్, షీస్ నో మోర్. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్ష వేశావమ్మా. లవ్ యూ ఆల్, మిస్ యూ ఆల్. నేను చనిపోతే అమ్మ, నాన్న, చెల్లి ఎంతో బాధపడతారని తెలుసు. నా ఫ్రెండ్స్, టీచర్స్ అందరినీ చాలా మిస్ అవుతున్నా. మళ్ళీ కలుద్దాం, బాయ్. లవ్ యూ నాన్న. ఒక్కసారి మాట్లాడమ్మా. ఏంటి దేవుడా ఇది, 8 ఏళ్ళకి మా నాన్నని చంపి తీసుకెళ్ళిపోయావు, ఇప్పుడు 16 ఏళ్ళ నా కూతుర్ని. నాకు నాన్న ప్రేమ లేదు, నా పింటల ప్రేమను కూడా దూరం చేస్తున్నా. ప్రియమైన పిల్లల్లారా, ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల్లారా, ఆవేశంలో విషపూరిత నిర్ణయాలు తీసుకోకండి.
మాకంటే మీరు చాలా తెలివి గలవాళ్ళు, కొంచెం ఆలోచించండి, లేదా పెద్దవారితోనో పక్కవారితోనో పంచుకోండి. సమాధానం లేని సమస్య లేదు. చావు పిరికివాడి లక్షణం. చావుతో కూడా పోరాడి గెలవడం ధైర్యవంతుల లక్షణం. మీరందరూ ధైర్యవంతులుగా బ్రతకాలని ఆకాంక్షిస్తున్నాం. పిల్లలు, మీరు మా ఫ్యూచర్. సో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎలాంటి ప్రెషర్ ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి కానీ పేరెంట్స్కి కానీ అప్రోచ్ అవ్వండి. ఇంద్రజ గారు, ఓవర్ టు యు. దీవన, నువ్వు జీవించావు ఆ క్యారెక్టర్లో. ఇంత చిన్న వయసులో అంత మెచ్యూరిటీ రావడం, నేను చెయ్యగలను, నేను చేస్తాను, నాకు సత్తా ఉంది నిరూపించుకోవాలన్న తపన కనపడింది. చాలా చాలా బాగా చేసావు. ఈ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు త్రూఅవుట్ ఇటువైపు రియాజ్ గారు వాజ్ వెరీ వెరీ ఎమోషనలీ ఇన్వాల్వ్డ్. ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు మా అన్న గుర్తొచ్చాడు. మా అన్న సూసైడ్ చేసి రీజన్ చెప్పకుండానే చనిపోయి సూసైడ్ చేసుకున్నాడు. రీజన్ తెలీదు, సేమ్ ఇట్లే ఏమైందో తెలీదు, వెళ్ళి బావిలో దూకేశాం. మాకు ఒక షాప్ ఉంది, చిన్న షాప్. షాప్ దగ్గర కూర్చొని జేబులో డబ్బులు షాప్ దగ్గర పెట్టేశాడు. వెళ్ళిపోతాను నడుచుకొని. ఎక్కడికి రా ఎక్కడికి రా అంటే అమ్మ నాన్న జాగ్రత్త చూసుకో అని చెప్పి నన్ను నెట్టేశాడు. ఏం చేయలేను భయంతో ఇంటికి వెళ్ళి మా అమ్మని తీసుకుని వచ్చేసరికి బావి పైన చెప్పులు ఉన్నాయి. 5 అవర్స్ తర్వాత బయటికి తీశారు బాడీని. అమ్మకి కడుపులో నిజంగా వాడు లేని లోటు తీరుస్తున్నానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏంటంటే వాడు ఎప్పుడు నాతోనే ఉంటాడని చెప్పి ఒక చిన్న నమ్మకం అంతే. ఇలాంటి మాటలు షేర్ చేసుకోవడానికి నిజంగా చాలా ధైర్యం కావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆది గారు, పర్ఫెక్ట్. ఒక టార్గెట్ అనేది పెట్టకుండా మన పని మనం చేద్దాం, ఏం జరిగితే అది జరుగుద్ది అనే మైండ్ సెట్తో ఉంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఎంత ఫెయిల్ అయినా సచిన్ టెండూల్కర్ క్రికెట్కి దేవుడయ్యాడు, ఇంటర్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది అభిమానులకు దేవుడయ్యాడు. కాబట్టి అన్నిటికీ చదువే అవసరం లేదు, వాళ్ళలో ఇంకేదో టాలెంట్ ఉంటుంది, ఆ విధంగా ప్రోత్సహించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇలాంటి పర్ఫార్మెన్స్ ద్వారా ఎంతో మందిని ఇన్స్పైర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా ఒక మంచి సెన్సిటివ్ మెసేజ్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన రాజు మాస్టర్, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ వెల్ కాన్సెప్చువలైజ్డ్ పర్ఫార్మెన్స్. బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అందరూ ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ ద స్టేజ్. మ్యామ్, ఒక చిన్నది, వీళ్ళందరూ ఏ మాస్టర్ దగ్గర ఉండదు, నాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వీళ్ళంతా, నన్ను డాడీ డాడీ అని పిలుస్తారు. సో హ్యాపీ, ఎందుకంటే ఏ సాంగ్ అయినా ఫోన్ చేసినప్పుడు ఈరోజు షూట్ ఉందంటే వాళ్ళు ఎంత ఇబ్బంది ఉన్నా సరే కానీ నా దగ్గరకు వచ్చేసారు వీళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గర్ల్స్ అండ్ బాయ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ ది స్పిరిట్ గోయింగ్. థ్యాంక్ యూ. ఎమోషన్స్కి సెంటిమెంట్స్కి ఏజ్తో సంబంధం లేదు అనేది ప్రూఫ్ చేయడానికి మన మధ్య ఒక చిన్న బుల్లి పాప ఉంది. జస్మిత, ప్లీజ్ జాయిన్ అస్ ఆన్ ద స్టేజ్. జస్మిత ఒక పాటతో వచ్చింది, రెడీ జస్మిత? వెలుగు చీకటిలో నా తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎరవాటున, కసిరే వేదనలో నా మసిలే ధైర్యం లేని పసివాళ్ళే నేను ఇంకా ఎరబాటున. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ బ్యూటిఫుల్. పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని ఇలానే అర్థం చేసుకుంటూ ఉండాలి. అలాగే పిల్లలు కూడా వాళ్ళ మనసులో హ్యాపీనెస్ ఉన్నా సాడ్నెస్ ఉన్నా ఏదైనా ప్లీజ్ మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. చావు అనేది అసలు ఆ థాటే మైండ్లో రాకూడదు, బికాస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.
పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా ఎమోషనల్ కాంటెంట్ మెసేజ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఓవరాల్గా ఏమన్నారంటే ఒక ఫుల్ మీల్స్ లాగా జరిగింది మా శ్రీదేవి డ్రామా కంపెనీ చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. మరి ఫినిషింగ్ ఇవ్వాల్సిన టైం వచ్చేసింది కదా రష్మి, మరి నేను అక్కడికి వచ్చేయాలి అంతే. రండి మ్యామ్. మరి అసలైన చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఎవరు చేయబోతున్నారు? అదే ఇప్పుడు పిల్లలు ఇటు వచ్చేసేయండి. పిల్లలు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలా? ఆ సెలబ్రేషన్స్ కి ఖర్చు పెట్టాలంటే ఏం కావాలి? ల్యాబ్. ఆ డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? పిడుగుల దగ్గర. మరి వీళ్ళేమో ఖర్చు పెడతారు, మీరేమో సెలబ్రేషన్ చేసుకుంటారు, అంతే కదా. ఇంకా కలిసిపోండి. మ్యామ్ చెప్పినట్టు వీల్ సెలబ్రేషన్స్ కి మీరు ఖర్చు పెట్టాలి. ఓకే, సో 20s వాళ్ళు హ్యాపీనా? హ్యాపీ. సో ఒకసారి గట్టిగా వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. కొట్టరా కొట్టు తీను మారో కొట్టలే తగలా హుషారో. ఓకే, సో ఈ చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా కొన్ని గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి. సో కెన్ వి హావ్ ది గిఫ్ట్ హ్యాంపర్స్ ప్లీజ్? సరే పిల్లలు రెడీనా కేక్ కట్ చేయడానికి? ఇప్పుడు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మా. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.